జగదేవ్పూర్ మండలం నర్సాపూర్ గ్రామంలోని శ్రీకొండ పోచమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు మరియు పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. కొండపోచమ్మ దేవస్థానం సమావేశ మందిరంలో కొమరవెల్లి మల్లన్న కొండపోచమ్మ ఆలయాల అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ వెంకటరామిరెడ్డి దేవాదాయ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కంచగారి ఎవరైనా మన డిపార్ట్మెంట్ గారు మనం కూడా ఒకరు మాట చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఇంతమంది భక్తులు వస్తారు, పాపం వాళ్ళకి అకామిడేషన్ లేక ఇబ్బంది పడుతున్నారు. 50 రూమ్లు వచ్చినట్టు ఒక 50 కుటుంబాలు ఉంటుండే కదా అక్కడ, వెంటనే చేయండి. ఇంకోటి ఏంటి, 50 రూమ్స్ చెప్తే రెండు ఉన్నాయా పర్సనల్గా ఇస్తాడు. సో లేదా మనం గౌరవ ముఖ్యమంత్రి గారిని అడిగాని ఇంకోటి తెచ్చుకుందాం. మాది ఒక 25 ఫేజ్ 3 50 ఎకరాలు పెట్టుకుందాం. మూడు ఫేజ్ల కింద పెట్టుకొని ఫేజ్ 1 డెవలప్మెంట్కు స్థపతి మీరు, నేను ముందు ప్రిలిమినరీగా మీరు కలెక్టర్ గారు మీ ఎస్సీ గారు ఒక మీటింగ్ పెట్టుకోండి. మీరు ఒక అవగాహన వచ్చినాక గౌరవ మంత్రి శ్రీనివాస్ యాదవ్ గారు, నేను దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారు ఛాంబర్లోనే మీటింగ్ పెడతాం మేము. కానీ మా మీటింగ్ కంటే ముందు, మా ముగ్గురు మంత్రుల మీటింగ్ కంటే ముందు మీరు స్థపతి గారు, మీరు మా కలెక్టర్ గారు కూర్చొని ఫేజ్ 1 దేవాలయ అభివృద్ధి 25 ఎకరాల లేఅవుట్ డెవలప్మెంట్ ఇది ఫేజ్ 1 చేద్దాం. ఆ ఫేజ్ 1లోనే భోజనశాల కానీ వంట ప్రదేశాలు కానీ, ప్రజలకు టాయిలెట్స్, బాత్రూమ్ ఫెసిలిటీస్ కానీ రెండు రకాలుగా చేయండి. విఐపీ కాటేజెస్ ఒకటి, ప్రజలు వచ్చేటువంటి కామన్ ప్రజలకు, వాళ్ళకు కూడా ఇప్పుడందరూ పాపం రోడ్ల మీదనే కోసుకుంటున్నారు, రోడ్ల మీదనే వండుకుంటున్నారు, రోడ్ల మీదనే తింటున్నారు, నీటి సౌకర్యం కూడా లేదు. దాన్ని ఒక ఫేజ్ చేయాలి. అంటే మీరందరూ కదా బల్క్ మెట్లు కూడా పెడితే చెరువులో దిగి స్నానాలు కూడా చేస్తున్నారు. మిషన్ కార్ తీరో ఒక చిన్నది కట్టినట్టున్నారు. అవసరమైతే ఇంకా కొన్ని కూడా కడదాం, దాని మీద ప్లాన్ చేయాలి. దాని మీద లైటింగ్ కూడా పెడదాం, మంచిగా చెరువు మీద మంచి బ్రహ్మాండంగా అటు ఇటు లైట్లు, చెట్లు, మంచి టైల్స్, కొన్ని గజీబోలు, అట్లా చక్కగా చెరువును కూడా డెవలప్ చేద్దాం. ఫస్ట్ ఫేజ్ 25 ఎకర్స్ చేయడం, అందులో లేఅవుట్లు ఏమైనా ఉంటే కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు వాటిని షిఫ్ట్ చేయడం. మూడవది స్థపతి గారితో కూర్చొని దేవాలయం ఎట్లా ఉండాలి, పైన దేవాలయం కింద దేవాలయం, దీని యొక్క చరిత్ర ఏమున్నది, దీని పద్ధతి ఏమున్నది, అది ఒక వేద పండితులతో మాట్లాడి మనం మీరు నేను నిర్ణయించడం కాదు, పండితులు స్థాపతి వాళ్ళు ఏం నిర్ణయిస్తే గది చేయాలి ఉంటుంది. ఆ రోజు మల్లన్న టెంపుల్ కూడా రివ్యూ ఉంటుంది, దాన్ని కూడా ఇవాళ ఏవేవైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినామో రోడ్డు కానీ అన్నీ ఫైనల్ చేసుకొని ముందుకు రావాల్సి ఉంటుంది. అన్నీ వస్తాయి కదా, లైట్స్తో డివైడర్తో సహా ఫుట్పాత్లు కూడా పెడతాం. అటు ఫుట్పాత్లు, లైట్లు, డివైడర్తో వస్తుంది. చెట్లు కూడా పెట్టాలి, మంచి చెట్లు పెద్దవి తీసుకొచ్చి పెట్టాలి. ఎన్ని రోజులు చేస్తాం, 3 మంత్స్. అంతేగాని జనం మధ్యలో కూడా చేయడం ఇబ్బంది అయింది. 5వ వారం అయితే ఇది 3వ వారం, 5వ వారం అయితే హలో పెద్దలు హరిష్ణ గారికి, అదేవిధంగా మిత్రులు ప్రతాప్ రెడ్డి గారు, చైర్మన్ గారు పెట్టాము, ప్లస్ ఈ ప్రాకార మండపం ఒకటి పెట్టాము సార్. ముందర టెంపుల్కి రాజగోపురం ఒకటి పెట్టాము, అది కొద్దిగా రోడ్డు లెవెల్లో వస్తుంది, అక్కడ సెల్లార్ లాగా కూడా వస్తుంది పెట్టాము సార్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో కరోనా లాక్డౌన్ అనంతరం ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు తిరిగి ప్రారంభమయ్యాయి. 9, 10 ఆపై తరగతులు ప్రభుత్వ సూచనల మేరకు నేడు ప్రారంభించారు.
English. You open the contents, I will tell you. So here it is, you know, reading A, unit 2, the D is also excluded. You have to read them thoroughly. That is, you are reading A, random with A, or any project from these two units. Right, and while reading. భక్తరస ప్రధానంగా రచన అంటే పేరు కాదు, ఏంటిది కవిత్వం, ఖండిత పామర చెప్పి అమ్మ చెప్పింది చూడండి అనుకుంటూ వస్తామా? మేము స్కూల్కి రాగానే ఫస్ట్ స్కూల్కి రాగానే సార్ శానిటైజర్ చేశారు, చేశాక మాస్కులు లేని లోపలికి రానివ్వలేదు. క్లాస్లో కూర్చో దీనికి సోషల్ డిస్టెన్స్ ప్రకారం క్లాస్లో కూర్చోబెట్టారు. సార్స్ కూడా మాస్కులు ధరించి శానిటైజర్ వాడుతూ క్లాస్ చెప్పారు. చాలా రోజుల తర్వాత క్లాస్ స్టార్ట్ అయింది. మా పేరెంట్స్ అంగీకారంతోనే మమ్మల్ని పంపించారు. వాళ్ళకు ఏదైనా ఇబ్బంది ఉంటే ఆన్లైన్ క్లాస్ ప్రకారం వినాలని కూడా చెప్పారు. చాలా రోజుల తర్వాత స్కూల్ స్టార్ట్ అయింది, చాలా సంతోషంగా. ఇంతకుముందు ఏదైనా డౌట్లు ఉంటే కూడా సార్ క్లియర్ చేశారు. మళ్ళీ ఏమైనా డౌట్స్ ఉంటే అడుగుమని చెప్పారు. మళ్ళీ సిలబస్ కంటిన్యూ అవుతున్నారు. జెపిహెచ్ఎస్ గర్ల్స్ ఇస్తున్నామా? మేము ఫిబ్రవరి 1st వచ్చిన ఈరోజు స్కూల్కి రావడం జరిగింది. గేట్ ముందు నుండి మేము ఇంటి దగ్గర నుండే మాస్క్ పెట్టుకొని వచ్చాం. దెన్ ఇక్కడికి వచ్చాక గేట్ లోపలికి ఎంట్రీ రావాలని అంటే మాస్క్ అండ్ శానిటైజేషన్ చేసుకొని లోపలికి రావాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత బెంచ్కి ఒకరు మాత్రమే 2 మీటర్స్ డిస్టెన్స్లో కూర్చోవాలి సార్ చెప్పాడు. ధృవీకరణ పత్రంపై పేర సిగ్నేచర్ ఉంటేనే మనల్ని అలౌ చేస్తారు స్కూల్కి. ఉపాధ్యాయులు అలానే పిల్లలు కోవిడ్ రూల్స్ పాటిస్తూ పాఠశాలకు రావడం జరిగింది. వాళ్ళు రాగానే వాళ్ళకి ఖచ్చితంగా శానిటైజేషన్ చేస్తూ అలానే హ్యాండ్ వాషెస్ అక్కడ మనము అందుబాటులో పెట్టడం జరిగింది. పిల్లలు ప్రతి బెంచ్కి ఒకరి చొప్పున డిస్టెన్స్ పాటిస్తూ క్లాస్ రూమ్లో ఉండడం జరిగింది. అలానే మేము కూడా క్లాస్ రూమ్లో సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ వాళ్ళకు సంబంధిత లెసన్ చెప్పడం జరుగుతున్నది. ఈరోజు అంటే మనకు ఇంతకుముందు డిజిటల్ క్లాస్ ఏవైతే చెప్పామో ఆ మినహాయించి మిగతా క్లాసుల యొక్క సిలబస్ కూడా చెప్పడం జరిగింది. అలానే టైం టేబుల్ ఈ యొక్క 9th 10th క్లాస్ వచ్చిన టైం టేబుల్ ప్రకారంగా మేము సిలబస్ కంప్లీట్ చేస్తూ మరి పరీక్షల వైపు పిల్లల్ని సమాయత్తం పెట్టడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ క్లాసులు ఈ విధంగా కొనసాగడం చాలా ఆనందంగా ఉంది. ఇంతవరకు మేము ఆన్లైన్ తరగతుల ద్వారా బోధన కొనసాగించాము. ఈ ఫిబ్రవరి 1, 2021 రోజు నుండి విద్యార్థులను కేవలం 9, 10 తరగతి విద్యార్థులకు మాత్రమే పాఠశాలకు అనుమతించడం జరిగింది. అది కూడా పూర్తి స్థాయిలో పేరెంట్స్ యొక్క అంగీకారం ద్వారా మాత్రమే వాళ్ళను తరగతి గదిలోకి మేము ఈరోజు అనుమతించాము. ఓటీపీ ద్వారా రేషన్ సరుకులు పంపిణీ చేయాలని సర్కార్ నిర్ణయించిన నేపథ్యంలో ఆధార్ మొబైల్ నెంబర్ని అనుసంధానం చేసేందుకు మిరుదండి మండల కేంద్రంలోని మీ సేవా కేంద్రాల వద్ద ప్రజలు బారులు తీరారు. వచ్చినాము, మా పని అయితే లేదు, జర తొందరగా పనిచేయాలని ఆర్ఐ కానీ ఎంఆర్ఓ కానీ ఇక్కడ అధికారులను ఎవరైనా సరే విజ్ఞప్తి చేస్తాం. 8:00 వచ్చినాము, ఇక్కడనే ఉన్నాము, అన్నం తిండే ఏం తిండే, మాకు రేషన్ కార్డు గురించి వచ్చినాము. ఎమరావు కానీ ఎండిఏ కానీ జల్దీ తొందరగా చేసేసి పంపించాలి మమ్మల్ని, ఇద్దరు దయచేసి మేము పొద్దున వచ్చినాము. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ప్రభుత్వ ఉద్యోగులు పీఆర్సీపై తప్పుగా ప్రచారించిన నమస్తే తెలంగాణ దినపత్రికను ఉపాధ్యాయ సంఘాలు దగ్ధం చేశాయి.
ఉద్యోగోపాధ్యాయుల పట్ల నమస్తే తెలంగాణ వైఖరి. ఉద్యోగోపాధ్యాయుల పట్ల తెలంగాణ నమస్తే వైఖరి. నమస్తే తెలంగాణ కాదు నమస్తే తెలంగాణ కాదు నమస్తే తెలంగాణ కాదు నమస్తే తెలంగాణ జబర్దార్ నమస్తే తెలంగాణ జబర్దార్ నమస్తే తెలంగాణ తెలంగాణ ఉద్యమం ఎలాగా తీసుకుపోయారు అదే విధంగా పత్రిక సర్క్యులేషన్ వెంటలో కూడా మా యొక్క ఉపాధ్యాయుల పాత్ర చాలా గొప్పది. అటువంటి నమస్తే తెలంగాణ పత్రిక అసత్యాలను ప్రచారం చేస్తూ ఓన్లీ ఉపాధ్యాయులకే జీతాలు అనేటువంటి విధంగా అదేవిధంగా పనిచేస్తున్నటువంటి విధంగా నింద ఊపడం సరికాదు. ఎక్కడైనా కూడా ఏ దేశంలో ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా వేసవిశీలు అనేటువంటి కంపల్సరీగా ఉంటాయి. అది ఏ దేశానికి అటువంటి పరిస్థితులకు అనుగుణంగా భౌగోళిక పరిస్థితులకు పిల్లల యొక్క ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా వేసవిలో కంపల్సరీ ఉంటాయి. ఆ విషయాన్ని కూడా పత్రిక వాళ్ళు గమనించకుండా అసలు ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఈరోజు ఉపాధ్యాయులకు ఇచ్చపరిచే విధంగా వ్యాసాన్ని వెంటనే విరమించుకోవాలి. దానికి క్షమాపణ చెప్పాల్సిందిగా మా ముస్తాబా మండల పక్షాన ఉపాధ్యాయ సంఘాల అన్ని సంఘాల పక్షాన మేము తెలంగాణ పత్రికలో ఒక వ్యాసం వచ్చింది. ఆ వ్యాసం అనేది ఉపాధ్యాయ ఉద్యోగుల మనోవేదనకు గురి చేసే విధంగా ఆ వ్యాసాన్ని ఎడిటర్ గారు రాయడం జరిగింది. మరి ఈనాడు ఉద్యోగులు అనేది ఇంకేసం అసలు పరిత్ర దృష్ట్యా ఉద్యోగులకు అనేది ఫిట్మెంట్ అనేది ఎంతో అవసరము. అదేవిధంగా ఎందుకంటే 2014లో ఈ నమస్తే తెలంగాణ పత్రిక 2 రూపాయలే ఉండే మరి కాలక్రమేణా 6 సంవత్సరాల గత కాలంలో ప్రస్తుతం 8 రూపాయలకు వచ్చింది. మరి అది కూడా మీ యొక్క నిత్యావసరాల ధరలు కావచ్చు, దానికి ప్రింటింగ్ ఛార్జెస్ కావచ్చు. సీఎం గారు దీనిపై దృష్టి మరల్చి తొందరగా బీఆర్సీ ప్రకటించి 40% తగ్గకుండా బీఆర్సీని ప్రకటించి అదేవిధంగా ఉద్యోగ ఉపాధ్యాయులను అదేవిధంగా ఖాళీలను కూడా ట్రాన్స్ఫర్లను కూడా తక్షణమే చేయాలని కోరుతూ ముస్తాబాద్ మండల ఉపాధ్యాయ ఐక్యవేదిక ఈనాడు ముస్తాబాద్ తెలంగాణ తల్లి విగ్రహం ముందుగా ఈ నమస్తే తెలంగాణ పత్రికను దాఖలు చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ మండలంలో ఈ నమస్తే తెలంగాణ పత్రిక యొక్క సర్క్యులేషన్ ప్రముఖ పత్రికా విలేకరి ఉప్పల రమేష్ ఒకే సంస్థలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాజాపేట జర్నలిస్టుల అసోసియేషన్ యూనియన్ సభ్యులు ఉప్పల రమేష్ కు పూలమాలలతో సత్కరించి శాల్వాతో సన్మానించారు. ఒక వార్త రాయాలన్నా దానికి సంబంధించిన వివరాలు సేకరించాలన్నా దానికి పబ్లిష్ అయిన తర్వాత దాని పరిస్థితులు దానితో వచ్చే పరిస్థితుల దృష్ట్యా అన్ని సందర్భాల్లో పబ్లిక్ ప్రజలకు కావాల్సిన వార్త వివరాలు అందిస్తూ అన్ని రకాలుగా 25 సంవత్సరాలు అల్లు పెరిగిన పోరాటం చేస్తున్నందుకు కృతజ్ఞతలు. ఈరోజు వార్తా దినపత్రిక 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అలాగే రాజపేట మండల వార్త విలేకరు ఉప్ప రమేష్ అన్న గారు 25 సంవత్సరాలు ఒకే పత్రికలో పనిచేయడం చాలా గొప్ప గర్వకారణం, వారికి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. రాజపేట మండల జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షులు వార్త రమేష్ అన్న ఉప్ప రమేష్ గారు 25 సంవత్సరాలు వాళ్ళ పత్రిక జర్నలిజంలో పూర్తి చేసుకుని 26వ సంవత్సరంలో అడుగుపెడుతున్న ఈ శుభ సందర్భంలో వారి నుండి వాళ్ళ స్నేహితుడు మన మిత్రుడు గౌరవ అధ్యక్షుడు వెంట రమేష్ అన్న 2 మాటలు మాట్లాడాలని కోరుతున్నాం. మన సన్మాన గ్రహీత అయిన ఉప్పల రమేష్ రాజాపేట మండల జర్నలిస్టు సంఘం అధ్యక్షులు మరియు వార్తా దినపత్రిక స్టార్ట్ అయి 25 సంవత్సరాల నుండి కూడా కంటిన్యూగా అదే వార్తా దినపత్రిక లోపల 25 సంవత్సరాలకే కంటిన్యూగా కొనసాగుతున్న మన అధ్యక్షుడు ఉప్పల రమేష్